హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ వాయిస్ నావిగేషన్. టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ అండి. సో మనం ఎక్స్ప్లోర్ వచ్చేసరికి హౌ టు కుక్ చికెన్ బిర్యానీ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటో చూసేయండి. సో ఫ్రెండ్స్, నౌ వి స్టార్ట్ టు ప్రిపేర్ ద చికెన్ బిర్యానీ అండి. సో కావాల్సింది ముందు చికెన్. సో ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ సాల్ట్ అండి ఇది. సో సాల్ట్ వచ్చేసరికి నేను తగినంతే తీసుకున్నాను. క్యాలిక్యులేట్గా చేసుకోవాలంటే 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. సో అది మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఇది వచ్చేసరికి చిల్లీ పౌడర్ అనమాట. చిల్లీ పౌడర్ కూడా నేను టేస్ట్కి తగ్గట్టే తీసుకున్నాను అనమాట. అంటే కొంతమంది ఎక్కువ తింటారు కదా కారం, కొంతమంది తక్కువ తింటారు. అలాగా నేనైతే చిల్లీ పౌడర్ వచ్చేసరికి 4 టీ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి పసుపు అనమాట, టర్మరిక్. సో పసుపు కూడా అంతే తగినంత. సో వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్ అనమాట. ఆ ముక్కలకి, ఐ మీన్ అంటే చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలపాలి వాటిని. ఇట్స్ హ్యావ్ టు మిక్స్ వెల్ డీప్లీ. సో బాగా కలిపి మనం అలా పెట్టుకోవాలి పక్కన. అండ్ తర్వాత వాటికి కావాల్సింది ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ధనియా పౌడర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి గరం మసాలా. ఇప్పుడు వేస్తున్నాము. జస్ట్ సమ్ అంటే మసాలాలు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు లిటిల్ బిట్ ఆఫ్ సమ్ అంటే అది మీ ఇష్టం, కొద్దిగా యాడ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ జీలకర్ర పౌడర్ అనమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు ఇదైతే. అండ్ ఇది వచ్చేసరికి యాజ్ యూజువల్ బిర్యానీ మసాలా పౌడర్ అనమాట అది. అండ్ అదైతే మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఇట్స్ కంపల్సరీ. సో ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకున్నాము. అండ్ వచ్చేసరికి బిర్యానీ ఆకు, లవంగాలు అవి ఉంటాయి కదా, ఇవి మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ బట్ ఇది తినడానికి కొంతమంది ఇష్టపడరు, బట్ ఇవి మాత్రం, ఇవి ఉంటే ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచిగా. అండ్ ఇది బిర్యానీ లీవ్, చెక్క, లవంగం. సో అన్నీ బిర్యానీ పూత కూడా వేసాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం మేమైతే. యాజ్ యూజువల్ చాలామంది కూడా వేస్తారు పచ్చిమిర్చి. సో నేను ఇక్కడ వచ్చేసరికి 5 or 6 తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి. అండ్ ఇట్స్ జీలకర్ర కూడా తీసుకున్నాను. జీలకర్ర ఈజ్ ఆప్షనల్ అనమాట, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, దట్స్ యువర్ విష్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలామంది అయితే అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని స్టార్టింగ్లో వేస్తారు కదా, మీరే లాస్ట్లో వేస్తున్నారని. ఫస్ట్ మేము వచ్చేసరికి చికెన్కి కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసి బాగా కాసేపు పక్కన పెట్టామన్నమాట, బికాజ్ అవి బాగా మిక్స్ వెల్ అవుతాయని చెప్పి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరేపాకు అవి వేసుకున్నాము. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నిమ్మకాయ, లెమన్ ఆల్సో ఫ్రెండ్స్. లెమన్ మీకు కావాలంటే పిండచ్చు, ఐ మీన్ అంటే దీంట్లో వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, అది లాస్ట్లో వేసుకుంటారు కదా ఎలాగైనంటే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కర్డ్ ఫ్రెండ్స్. మేము అంటే స్పూన్స్గా తీసుకోలేదు, జస్ట్ అందాజ్గా తీసుకున్నాం కర్డ్ అయితే. సో కొంతమంది హోమ్లో కర్డ్ కూడా వాడచ్చు, లేదా బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు పెరుగు. మేమైతే బయట నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఇట్స్ మిక్స్ ఇట్ వెల్ అనమాట, బాగా మిక్స్ చేయండి. సో యాక్చువల్గా వచ్చేసరికి అయితే మీరు ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఎలా అయితే కలుపుకున్నారో దీంట్లో మనం ఈ ఆనియన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఆయిల్ అంటే ఈ ఆనియన్స్ని బాగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత బ్రౌన్ అండ్ బ్లాక్ వర్సెస్ గోల్డ్ కలర్లో వస్తాయి ఇలాగా. సో అవి కూడా కొన్ని వేసుకొని బాగా మిక్స్డ్ వెల్ చేయాలి. సో యాక్చువల్గా అయితే మీరు ఇది మొత్తము నైటే కానీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే, సో మార్నింగ్ వచ్చేసరికి మీరు అది తీసి చేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మేము మాత్రం అంత ఉంచలేదు డీప్ ఫ్రిడ్జ్లో, జస్ట్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంచామంతే. బట్ మీరు నైట్ అంతా ఉంచితే ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్. సో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సమ్ ఆయిల్ వేసాం మేము, బికాస్ మొత్తము మసాలాలు అనేవి బాగా చికెన్కి కలుపుకో అతుక్కోవాలి కాబట్టి. సో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ బాగా మిక్స్ ఇట్ వెల్ చేయండి, ఇట్స్ సో మిక్స్గా ఉండాలి అసలు. అండ్ అంటే ప్రతిదానికి కలవాలి అని చెప్తున్నాను నేను. ఇదిగోండి
ఇలా ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ మీరు కానీ టేస్ట్ చూడాలి అంటే ఉప్పు కారం సరిపోందో లేదంటే ఇప్పుడు టేస్ట్ చూడండి తర్వాత ఉప్పు వేస్తే పెద్దగా బాగోదు నాకైతే మేమైతే అలా వేయలేదు అండ్ జీడిపప్పు అన్నమాట ఇందాక మేము మర్చిపోయాము కాజు సో దట్స్ వై ఐ విల్ డ్రాప్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇలా ఉండాలి అండ్ దాన్ని 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అండ్ దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసరికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అండ్ దీంట్లో చెక్క లవంగం అన్నీ వేస్తున్నాను బిర్యానీ లీవ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మేము కార్డమమ్ కూడా వేసామన్నమాట యాలుక్కాయలు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్స్ హోమ్ మేడ్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు మొత్తం హోమ్ మేడే వేసాం మేము అండ్ పుదీనా కరివేపాకు లీవ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అన్నమాట సాల్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాకే టేస్ట్కి తగ్గట్టని అండ్ కొద్దిగా ఆయిల్ అన్నమాట సో ఆయిల్ ఎందుకు వేసానంటే ఇక్కడ తర్వాత మనం రైస్ వేస్తాం కదా సో రైస్ అంటుకోకుండా ఉండడానికి మనం ఆయిల్ వేసాం అండ్ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్ బాగా మిక్స్ చేయాలి దాన్ని కలపాలి మీకు కావాలంటే ఇక్కడ ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి సో ఒకవేళ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాయిల్ అవుతున్నాయన్నమాట సో ఈ వాటర్ వచ్చేసరికి మాకు కొద్దిగా సాల్ట్ చాలేదు సో నేను సాల్ట్ వేసాను మళ్ళీ అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము రైస్ తీసుకున్నాము హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని నానబెట్టామన్నమాట సో నేను ఇది వచ్చేసరికి కేజీ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ ఇవి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అండ్ ఈ రైస్ వచ్చేసరికి మనం జస్ట్ 70% కుక్ చేయాలి అంతే నాట్ బి మోర్ టు కుక్ సో అంతకంటే ఎక్కువ కుక్ అవుతే బాగోదు బిర్యానీలో సో రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అవి రైస్ ఇంకా అవుతూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ స్టవ్ పెట్టుకొని మేము దాని మీద ప్యాన్ పెట్టుకున్నాం అన్నమాట ప్యాన్ పైన కంటైనర్ పెట్టుకున్నాము సో కంటైనర్ వచ్చేసి కొంచెం కింద కొద్దిగా మందంగా ఉండేటట్టు తీసుకోండి సో ఒకవేళ మందంగా మీ దగ్గర కానీ లేకపోతే సో మాది యాక్చువల్ మా కంటైనర్ మందంగా లేదు సో దట్స్ వై మేము కింద ప్యాన్ పెట్టి సో పైన ఇది పెట్టాము సో ఇక్కడ వచ్చేసరికి చికెన్ అయితే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ గ్యాస్ వచ్చేసరికి మీడియంలో పెట్టుకోండి పెద్ద హై ఫ్లేమ్ అయితే వద్దు అండ్ అక్కడ వచ్చేసరికి రైస్ కుక్ అవుతుంది రైస్ కూడా చూసుకుంటూ ఉండండి 70% అవుతుందో లేదో లేకపోతే ఎక్కువ ఉడికితే మరీ మెత్తగా అయిపోతుంది బాగోదు అండ్ ఇక్కడ రైస్ వచ్చేసరికి మాకు 70% కుక్ అయింది లేదు మీకు ఇంకా చాలా ఇంకా బియ్యంగా ఇంకా బాగా కావాలనుకుంటే ఇంకా 60% కుక్ చేసుకోండి లేదు నాకు అలా ఇష్టం ఉండదు ఎక్కువ మెత్తగా ఉంటే నేను బాగా తింటాను అనుకుంటే జస్ట్ 80 or 85% కుక్ చేసుకోండి ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి మాకు 70% కుక్ అయిపోయింది కాబట్టి సో మీ దగ్గర ఏదన్నా ఐ మీన్ చూస్తున్నారు కదా అండి వాడ చల్లడా అలా ఏదైనా ఉంటే విత్ హ్యాండ్ పిక్ అలా మీరు కంటైనర్ మీద అండ్ కంటైనర్లో మనం చికెన్ వేసాం కదా సో దాని మీద అలాగ పరచాలి అనమాట మొత్తం అంటే ఒక లేయర్ లాగా వేయండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దట్ బికాజ్ లేయర్ లాగా వేస్తే ఆ మసాలాలు అనేవి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కలాగా అంటుకుంటుంది అనమాట సో ప్రతిదీ టచ్ అవుతుంది సో మనకు కూడా అదే కావాలి కాబట్టి సో అలాగే అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అని సో ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అవి కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అండ్ స్టార్టింగ్ వచ్చేసి చికెన్ మిక్సింగ్లో వాడాను అండ్ మీన్ మిక్సింగ్ అదే చికెన్ మిక్సింగ్లో వాడాను అండ్ ఇక్కడ వచ్చేసరికి రైస్లో కూడా వాడుతున్నాను బికాజ్ ఇవి ఎన్ని ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి బిర్యానీ సో ఫ్రైడ్ ఆనియన్స్ ఈజ్ వెరీ టేస్ట్ సో అండ్ ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు కూడా వేసాం మేము అండ్ మళ్ళీ దానిపైన ఇంకో సెకండ్ లేయర్ వేస్తున్నాము రైస్ సో యాక్చువల్గా వచ్చేసరికి బాస్మతిని ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి బికాజ్ బిర్యానీ వచ్చేసరికి బాస్మతి రైస్ చాలా బాగుంటుంది మనం తినే నార్మల్ రైస్ కన్నా అండ్
సైడ్స్ కనుక్కుంటూ ఉండండి ఫ్రెండ్స్ రైస్ని, బికాజ్ ప్లేసెస్ అనేవి ఉండకుండా చూసుకోండి. ఇలా ఒక్కొక్క లేయర్గా మీరు రైస్ మొత్తం వేసుకుంటూ ఉండండి. నేనైతే 2 లేయర్స్ వేసుకున్నాను బికాజ్ ఇట్స్ ఫినిష్ ఫర్ హర్స్, బికాజ్ నేను జస్ట్ 750 గ్రామ్సే తీసుకున్నాను కాబట్టి ఇట్స్ 2 లేయర్స్ ఈజ్ ఎనఫ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పైన కూడా మేము కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసామన్నమాట, అండ్ కరివేపాకు లీవ్స్. అండ్ యాజ్ యూజువల్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఫుడ్ కలర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. బట్ చాలా మంది వరకు ఫుడ్ కలర్ అయితే ఇష్టపడతారు కాబట్టి సో నేను కూడా దీంట్లో వేయడానికి ట్రై చేశాను, ఇట్స్ వెరీ గుడ్. సో ఫుడ్ కలర్ వచ్చేసరికి మీరు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సమ్ వాటర్ తీసుకోండి, లిటిల్ బిట్ ఆఫ్ అండ్ లిటిల్ బిట్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువ కలర్ తీసుకోండి, ఎందుకంటే కలర్ కొద్దిగా చాలు. సో నేను ఇక్కడికి వచ్చేసరికి పైనాపిల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. జస్ట్ నేను చాలా లైట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ వచ్చేసరికి, బికాస్ ఐమ్ నాట్ లైక్ సో మచ్, సో దాట్స్ వై ఐ టేక్ జస్ట్ లిటిల్ బిట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఘీ అనమాట, 1 or 2 teaspoons ఆఫ్ ఘీ తీసుకోండి. అండ్ పైన మీకు కానీ నచ్చితే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. సో బట్ నేను మాత్రం అయితే ఘీనే వేసాను పైన, ఒకవేళ మీకు కానీ ఘీ లేకపోతే దెన్ యూ కెన్ గో విత్ ఆయిల్. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టండి, బట్ ప్లేట్ అయితే మంచిగా మందంది తీసుకోండి. అండ్ ఎందుకంటే మనం దానిపైన బరువైంది పెడతాం కాబట్టి వెయిట్, సో చూస్తున్నారు కదా వెయిట్ది పెట్టాలి, బికాజ్ గాలి అనేది లోపలికి అసలు వెళ్ళకూడదు, బయటిది రాకూడదు. సో దట్స్ వై అండ్ గ్యాస్ వచ్చేసరికి చూస్తున్నాం కదా మీడియంలోనే ఉండాలి, మొత్తం మీడియంలోనే చేయాలి గ్యాస్ వచ్చేసరికి. ఇక్కడైతే మన చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ టు టేస్ట్, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదండి ఆఫ్టర్ 30 మినిట్స్ అవర్ బిర్యానీ వాస్ రెడీ. సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, అండ్ ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్, చాలా చాలా బాగా వచ్చింది. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో బాయ్. సో వీడియో వచ్చేసరికి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో రెసిపీ అయితే సింపుల్ అండ్ ఈజీ వేతల్లో చెప్పాను, సో మీకు నచ్చిందని అనుకున్నాను. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.